హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ కమింగ్ టు ద వీడియో, జాతరకి మాకు పిండి వంటలు అనేవి చేసుకుంటామన్నమాట. మాకు కార్తీక మాసంలో జాతరలు చేస్తారు. ప్రతి వీక్ సాటర్డే సండే ఒక విలేజ్లో అలా చేసుకుంటారనమాట మా సైడే. అండ్ ఈసారి మా విలేజ్ది వచ్చేసింది. ఇంకా మేము పిండి వంటలు స్టార్ట్ చేసాము. అంటే పిల్లలు ఉన్నారు కదా, ఒకే రోజు అవ్వదని చెప్పి రోజుకు ఒక 2 ఐటమ్స్ 1 ఐటమ్ అలా చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, గట్టి పకోడీల కోసం మా అత్తయ్య పిండిని కలుపుతున్నారు. ఈ గట్టి పకోడీలు ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ అనేది మీతో ఒక్కసారి షేర్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డూ ఇట్. చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తున్నారు కదా, దీనికి ఏం లేదు. మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ బియ్యం కావాలి అనుకుంటే, ఒక పావు సేరు కావాలనుకోండి, పావు సేరు బియ్యాన్ని కడిగి ముందు రోజు ఎండబెట్టుకోవాలి. అవి డ్రై అయిపోయాక ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఎలా అయిందో మీ ఇష్టం అన్నమాట. డ్రై అయిపోయాక ఎంత క్వాంటిటీ మనకి బియ్యం వచ్చాయో అంత క్వాంటిటీ పచ్చెనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పుని రెండు కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. స్మాల్ క్వాంటిటీ అయితే, అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక వీ కెన్ సెండ్ టు ద ఇదే మిషన్స్ ఉంటాయి కదా, మిషన్ దగ్గరికి సెండ్ చేసుకుని ఆడించుకోవచ్చుకోవచ్చు. అండ్ ఇంకొకసారి ఆడించుకొచ్చాక మనం జల్లించుకోవాలండి, ఎందుకంటే అందులో పలుకులు పలుకులుగా ఉంటాయి కదా. ఇంకా జల్లించుకొచ్చాక వాము పిండి ఎలా కలుపుకుంటామంటే, వాము వాటర్ వాము నానబెట్టుకోవాలి. అండ్ కొంచెం అల్లమును పచ్చిమిరపకాయ పేస్ట్ కారం కోసం, పచ్చిమిరపకాయలు వద్దనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. అండ్ ఇంకా అలా వేసి ఉప్పు వాటర్ అదే కల్లుప్పుతో కలుపుకుంటే టేస్టీ ఉంటుందండి. అండ్ కొంచెం వెన్న పూస ఉన్నా నెయ్యి ఉన్నా కానీ వేసి ఆ పిండిని అనేది అలా కలిపేసుకోవాలన్నమాట, గట్టి ముద్దగా. అండ్ ఇంక ఇలా మేము మ్యాక్సిమం పొలల పొయ్యి మీదే చేసుకుంటాము పప్పులు అనేవి, ఎందుకంటే గ్యాస్ అంటే కూర్చోడానికి కుదరదు. అలా ఇంక ఇది అనుకోండి అండి, ఫ్రీగా ఉంటుంది. ఒక ఇద్దరు ముగ్గురు మ్యాక్సిమం ముగ్గురు కావాలి ఏ వంటకైనా. ఇంకా అలా చేతి పకోడీలు, గట్టి పకోడీలు చేసే సట్రం అంటారు దాన్ని, సట్రం అంటారు మేము, మీరేమంటారో. ఆ సట్రం తీసుకొని ఇంకా ఆయిల్ వేడయ్యాక కదలకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇది పెద్దవాళ్ళు ఉన్నప్పుడే మనం ఇవి చేసుకోవటం బెస్ట్. అండ్ లేకపోతే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇలా స్ప్రే హ్యాండ్తో పట్టుకుని ఇలా తిప్పే మిషన్స్ వచ్చాయి కదా, అవైతే ఇంకా ఈజీ. ఇంకా పాతకాలం నుండి ఇలా అలవాటు కదా మాకు, సో ఇంకా మేము అందరం ఇలాగే చేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, మా చిన్న అత్తయ్య మా అత్తయ్య వండుతున్నారు, మనం పాపను పట్టుకున్నాం అన్నమాట. ఇలా చేసుకుంటే చాలా టేస్టీ వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాము గట్టి పకోడీలు అనేవి. ఇందులో వెన్నపూస వేసుకుంటే మాత్రం చాలా టేస్టీ వస్తుందండి. వెన్నపూస కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. ఇవి స్నాక్స్ లాగా ఒక మ్యాక్సిమం ఒక 15 to 20 డేస్ నిల్వ ఉంటాయి. ఈ మధ్య ఆయిల్ ఫుడ్ కూడా నిల్వ ఉండట్లేదు కదా, ఇదివరకు అయితే 1 మంత్ ఉండేవన్నమాట. ఇలా జాతరకు చేసుకున్నవి సంక్రాంతి వరకు వచ్చాయి, మళ్ళీ సంక్రాంతికి చేసుకునే వాళ్ళం, అలా ఉండేది. ఇప్పుడు మారిపోయినాయి కదా, అంతా చేంజ్ అయిపోయింది కదా. సో 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి, చాలా బాగుంటాయి టేస్టే. నెక్స్ట్ కూసిన చెక్కలు అనేవి చేసాము. ఈ ప్రాసెస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను వీడియో అంతా పట్టట్లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ ఆఫ్ క్లిప్ పెడుతున్నాను వీడియో. మీకు ఎవరికన్నా రెసిపీ కావాలంటే షేర్ కమెంట్ మీ.
బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.